Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Mundiga Pradhanamsalu Sumanohara Utsava Kantullo Sri Kodanda Ramaswami Darsanam Pushpayaga Mahotsavanto Parimalinchina Ontimitta Kshetram Srisaila Mahakshetramlo Sastruktanga Kumbhotsavam Sri Brahmarambika Deviki Bhaktula Maha Nivedana Vedukuga Sri Stambalagiri Ishwaraya Tirunallu Devulapallilo Kamaniyanga Sivaparvatula Kalyanam Kaliyuga Pratyaksha Daivam Kori Mari Velasina Punyasthalam Saligrama Rupallo Sri Venkateswarudu Nelavaina Anantadri Divyakshetram Pratyeka Kadhanam Ekasila Nagaram Sri Kodandaramayya Pushpayaganto Parimalinchindi TTD Adhvaryanlo Kadapa Jilla Ontimitta Kshetramlo Sri Ramanami Utsavalu Ghananga Jarugutunnayi Indulo Bhaganga Swami Variki Pushpayaga Mahotsavam Ramaniyanga Jarigindi Pratyeka Mandapamlo Sita Rama Lakshmanulanu Swarna Bharanalu Pushpamalalato Choda Chakkaga Alankarinchi Kolvadicharu ఆపై వేద మంత్రాలు మంగళ వైద్యాల నడుమ పలు రకాల పత్రాలు సుగంధ భరిత పుష్పాలతో శాస్త్రోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు భక్తులు కోదండరామయ్య పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా తిలకించి భక్తి పార్వశ్యంలో ఓలలాడారు శ్రీశైల మహాక్షేత్రం శ్రీ భ్రమరాంబదేవి సన్నిధిలో కుంభోత్సవం మంగళవారం భక్తిరస భరితంగా జరిగింది ఏటా చైత్ర మాస పౌర్ణమి అనంతరం వచ్చే మంగళ లేదా శుక్రవారాల్లో అమ్మవారికి లోక కళ్యాణార్థం సాత్విక బలిహరణం సమర్పించడం ఆనవాయితీ ఈ సందర్భంగా ముందుగా అమ్మవారికి 121 కేజీల పసుపు కుంకుమలను శాంతి ప్రక్రియలో సమర్పించి ఆపై అన్నం రాసులను గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు తదితర ద్రవ్యాలతో కుంభోత్సవాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు Nellore Jilla Devuni Vellampalliloni Stambalagiri Ishwaraya Devasthanamlo Tirunala Mahotsavam Ghananga Jarugutondi. Ee Sandarbhanga Bhaktulu Veladiga Swami Darshananiki Taralivachi Mokkulu Techukunnaru. Anantaram Swami Vari Kalyana Mahotsavam Kamaniyanga Jarigindi. Swami Amavarlanu Sampradaya Reetilo Pattu Vastralu Swarna Bharanalato Divyanga Alankarinchi Pushpa Sobhita Mandapamlo Venchippu Chesaru. Aapai Shastroktanga Kalyana Kratuvu Nirvahinchi Karpura Haratulu Samarpincharu. Bhaktulu Bhakti Tanmayatvanto Swamivari Kalyanotsavani Telakinchi Polakincharu. Simhachalam Sri Varaha Narasimha Swami Devasthanamlo Swati Nakshatra Pujalu Kanula Panduga Jarigayi. Kalyanotsava Mandapamlo Appannanu Venchappu Chesi Shodashopacharalu Navagraha Mandaparadhana Kalasa Sthapana Jariparu. ఆపై ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన హోమ ద్రవ్యాలను శాస్త్రోక్తంగా పూర్ణాహుతితో హోమగుండంలో సమర్పించి వరాహ నృసింహునికి ఆస్థాన నిర్వహించారు. తిరుపతిలోని అక్కారంపల్లి శ్రీ కోదండరామాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం రామచంద్రుడి పట్టాభిషేక ఘట్టం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలు సపరివార సమేతంగా కొలువుదేరిన కోదండరామయ్యకు అర్చకులు శాస్త్రోక్తంగా పలు రకాల ఆభరణాలను ఆయుధాలను ధరింపజేసి మంగళ అష్టకాలతో పట్టాభిషేకం నిర్వహించారు. అనంతరం రామచంద్రుడు గరుడ వాహనంపై కొలువుదేరి తిరునగరి వాసులకు అభయ ప్రదానం చేశారు. విజయవాడలోని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వళ్ళీ దేవసేన సమేత స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ బాలసుబ్రహ్మణ్యుడి పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. వరంగల్ నగరం ములుగు రోడ్డులోని శ్రీ వరదత్త క్షేత్రంలో మహాగణపతికి సంకటహర చతుర్థి అభిషేకాలు విశేషంగా జరిగాయి. పలు రకాల మధుర పదార్థాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై సుమనోహరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖ మహానగరం పాత డైరీ ఫామ్ వద్ద ఉన్న శ్రీ పోలమాంబ ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు పెద్ద వాల్తేరులోని శ్రీ కరక చెట్టు పోలమాంబ సన్నిధి భక్తులతో పోటెత్తింది.
ఏటా చైత్రమాసం పౌర్ణమి అనంతరం వచ్చే మంగళవారం అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు బారలు తీరి పూలమాంబను మనసారా సేవించి ముడుపులు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా పెద్ద ముత్తేవిలోని శ్రీ లక్ష్మీపతి స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీపతి స్వామికి దివ్య రథోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. పుష్ప తోరణాలతో అందంగా ఏర్పాటు చేసిన రథంపై ధగధగాయమానమైన అలంకరణలో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్ల తిరువీధి విహారాన్ని భక్తులు కన్నులారా వీక్షించి పరవశించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ సీతారాముల కళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పుష్పమాలలతో సుందరంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాల ధగధగ కాంతుల్లో వేంచేపు చేశారు. ఆపై పట్టువస్త్ర సమర్పణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి క్రతువులతో రామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు జానకిరాముల ఉత్సవ వైభవాన్ని మనసారా ఆస్వాదించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీ వెంకటేశ్వరుడు శాలిగ్రామ రూపంలో స్వయంభూగా వెలసిన దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య పూజలు, విశేష ఉత్సవాలతో కళకళలాడుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోరి మరీ వెలసిన పుణ్యస్థలం, కలియుగ దైవం పాదస్పర్శతో పునీతమైన అనంతాద్రి. సపరివార సమేతంగా స్వయంభూగా స్వామి సాక్షాత్కారం. పాల పొంగళ్ల స్వామిగా వినితికెక్కిన శ్రీనివాసుడు ఎత్తైన కొండలు, లోయలతో ఆకట్టుకునే ప్రకృతి రమణీయత, కొండపై కోరిన వరాలను ప్రసాదించే సంతాన ఫలవృక్ష సందర్శనం, ఇదే గుంటూరు జిల్లాలో దర్శనమిచ్చే పురాతన అనంతాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. వేల సంవత్సరాలకు పూర్వమే శ్రీనివాసుడి దివ్య పాదస్పర్శతో పావనమైన వైష్ణవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేరి భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న అద్భుత ఆలయం. పూర్వం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు తన ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా ఇక్కడి కర్లపూడి కొండలపై పాదం మోపారు. ఆ సమయంలో స్వామివారిని ఆ కొండలు శరణవేడుతూ, మీ భారం మేము మోయలేము స్వామి, దయచేసి తమరు ఈ సమీపంలోనే ఉన్న అనంతాద్రి కొండపై వెలసి రక్షించమన్నాయట. కరుణాసముద్రుడైన శ్రీవెంకటేశ్వరుడు ఆ కొండల వినతి మేరకు నేడు గుంటూరు జిల్లా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో పచ్చని ప్రకృతి సోయగాలతో అలరారుతున్న అనంతవరం అనే కొండపై ఇరుదేవేరులు, 12 మంది ఆళ్వార్లు, ప్రసన్నాంజనేయుడి సహితంగా శాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలసినట్లు స్థల పురాణం. నాటినుంచి భక్తుల నిత్య పూజలతో శోభిల్లుతున్న అనంతవరం శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం తన పరిధిలోకి చేర్చుకుని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. స్వామివారు అనంతాద్రి కొండగుహలో శ్రీదేవి, భూదేవి సమేతంగా 12 మంది ఆళ్వార్ల సహితంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను సంతరించిపెట్టింది. స్వయంభూ శాలగ్రామ రూపంలో శ్రీవెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న ఈ వైష్ణవ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఇక ఇక్కడ వెలసిన స్వామివారు ప్రత్యేకించి పాల పొంగళ్ల దేవుడిగా వినితికెక్కారు. అందుకు కారణం అనంతవరం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో స్థానికులు ఎక్కువగా పాడిని తమ జీవన వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విశేష పర్వదినాలలో, అలాగే తమ ఇంట ఏ శుభకార్యమైనా స్వామివారికి ప్రత్యేకంగా పాలను, పొంగళ్లను, జున్నును నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఎత్తైన కొండపై కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు మెట్ల మార్గంలో పయనిస్తారు. ఇలా మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ఆవరణలో సంతాన ఫలవృక్షంగా పేరొందిన చిట్టికేసరి చెట్టుకు ఉయ్యాల మడుపులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే సత్సంతానం కలగడంతో పాటు అన్ని కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఇక కొండగుహ గర్భాలయంలో శ్రీభూ సమేతంగా దర్శనమిచ్చే శ్రీవెంకటేశ్వరుణ్ణి మనసారా సేవించుకున్న భక్తులు ఆ పక్కనే ఉన్న ఆళ్వార్లను, ప్రసన్నాంజనేయ స్వామివారిని కూడా దర్శించి పూజాదికాలు నిర్వహిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే శ్రీవారి తిరుకళ్యాణానికి అనంతాద్రి భక్తజన సంద్రమవుతుంది. అదేవిధంగా ఫాల్గుణ శనివారాల్లో స్థానికులు
మెట్ల పూజతో స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయం. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతూ శ్రీనివాసుడి పాదస్పర్శతో పావనమైన అనంతాద్రి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి గరిగెలను తలపై మోసుకుంటూ భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. విఘ్నాధిపతి వినాయకుడి సంకటహర పూజలు అభిషేకాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఆబాల గోపాలం బొజ్జగణపయ్యను మనసారా సేవించి మంగళాశీసులు అందుకున్నారు. ఆ విశేషాల దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. వరంగల్ నగరంలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీరామక్షేత్రంలో లక్ష్మీ గణపతికి సంకటహర అభిషేకాలు వైభవంగా జరిగాయి. పలు రకాల సుగంధభరిత ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి తర్వాత చక్కటి అలంకరణలతో కర్పూరహారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారిని పంచామృతాభిషేకంతో సేవించారు. అభిషేకానంతరం రజిత మకర తోరణంతో చక్కగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ పెరుమాళ్ దేవాలయంలో శ్రీ సింధూర గణపతికి అర్చకులు క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం విఘ్నాధిపతిని లక్ష మల్లెలు లక్ష గులాబీలతో ప్రత్యేకంగా అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బొర్గంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో జరిగిన లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే నిజామాబాదులోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించి హారతులు అందజేశారు. తర్వాత శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం మాధవధారలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా సంకటహార అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పార్వతీ తనయుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంట నగరాల్లోని గణనాథుడి ఆలయాలు సంకట పూజలతో కళకళలాడాయి. అలాగే చైత్రమాసం మంగళవారం కావడంతో భక్తులు ఆంజనేయుడి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ఆలయాలకు బారులు తీరారు. ఆ సమాచారం మాలిక మీకోసం. హైదరాబాద్ కోటిలోని శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రీ చెంచులక్ష్మి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఇటు కవాడీగూడ శ్రీ సంకట విమోచన హనుమాన్ మందిరంలో స్వామివారికి లక్ష తమలపాకుల అర్చన మనోహరంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఏర్చి కూర్చిన నాగవల్లి మాలలతో రామభక్తుడి దివ్య సింధూరమూర్తిని అలంకరించి మహామంగళ నిరాజనాలు సమర్పించారు. అలాగే మారేడుపల్లి శృంగేరి మఠం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గణపతి హోమం జరిగింది. ఇదే ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని విభూతి పుష్పమాలలతో, అలాగే సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయకుణ్ణి చందనాది పుష్పాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు.
ఇక సికింద్రాబాద్ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు సామూహిక సంకటహర వ్రతాలను భక్తి ప్రపత్తులతో పూర్తి చేసి సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆశీస్సులు అందుకున్నారు. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు. ఇక గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని చందనాలంకారంలో దేదీప్యమానంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురంలో శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణం మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పొలకించారు. శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం అనంతరం స్వామివారి రథోత్సవం పురవీధుల్లో కోలాహలంగా సాగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు రథంపై వెంచపు చేసి భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో స్వామివారి రథాన్ని లాగి పరవశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి పూజలతో విజయవాడ పూర్ణానందపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కాంతులేనింది. తులసి మాలలు వజ్రశోభిత కిరీటంతో స్వామివారి దివ్యమంగళమూర్తి దర్శనం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. అలాగే నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని చక్కటి అలంకరణలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశారాధన హోమాది క్రతువులు నిర్వహించారు. చైత్రమాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పవనసుతుడి మందిరాలు హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగాయి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు అందుకున్నారు. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరంలోని ఎన్ఏడి జంక్షన్ లో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు. వందలాదిగా ఆలయంలో బారులు తీరిన భక్తులు పార్వతీ తనయుడి ముగ్ధ మనోహర దర్శనంతో పులకించారు. ఇటు సాయినగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తిని గజమాలలతో అలంకరించారు. ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సూర్యానగర్లోని శ్రీ యోగసిద్ధ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణశోభిత పుష్పాలు పలు రకాల పత్రాలతో సుందరంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు హారతి వెలుగుల్లో ఆంజనేయుడిని దర్శించుకుని పరవశించారు. విజయవాడ పున్నమ్మ తోట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దివ్యంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు వజ్రశోభిత సింధూరవర్ణ వెలుగుల్లో రామభక్తుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ జెండా గల్లీలోని గోల్ హనుమాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఆంజనేయ స్వామివారిని సింధూరంతో నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి హనుమంతుణ్ణి అదేవిధంగా నవగ్రహాలను పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ పాత బజార్ హనుమాన్ ఆలయంలో సింధూరవర్ణ శోభిత బజరంగ బలికి భక్తులు నాగవల్లి దళాలతో మాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయుడి దేవస్థానం వేలాదిగా విచ్చేసిన హనుమాన్ భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు పావన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి బారులు తీరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ మాసకుంట ఆంజనేయ స్వామి ఆలయంలో చైత్రమాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారిని బంతిపూల మాలలతో ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామాచరణ నిర్వహించారు. భక్తులు రామదూత పూజల్లో భక్తి ప్రపత్తులతో పాల్గొని దీవెనలు అందుకున్నారు. కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కలశాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గోపూజ కలశాభిషేకాలను నిర్వహించారు. కలశాల్లో నింపిన పవిత్ర జలాలకు ప్రత్యేక పూజలు చేశాక సకల దేవతా స్వరూపమైన గోమాతలిని పసుపు కుంకుమలతో అర్చించారు. అనంతరం పార్వతీ నందునికి కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. యుఎస్ఏకు చెందిన ఎండి వనితా రాజేష్ ప్రదర్శించిన నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. రాజసుత తనయ
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.